కృష్ణ గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు, మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే మొదటికి వస్తున్నాయి, ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది, ఎందుకు క్రమశిక్షణ తప్పింది, ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? Families are complicated. అరే ఎందుకు? I wish I knew, I had an answer for that. దానికి జవాబు ఉంటాయి. ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు మీకు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. లేదు అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్నకి, మా నాన్న ఎప్పుడు చెప్తాడు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేంజ్ చేసుకోలేదు. ఆయన పొరపాటును కూడా ఏమంటారు, ఆయన నాకు అన్న. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీగా ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. నేను వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. నేను అలిగేషన్ ఇవ్వట్లేదు. పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం, యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐ నో మై రైట్స్ కదండి. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగులు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. మా నాన్న నోరు మూసుకో అంటే షడప్. కంపల్సరీ చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యునో కదిప్తే ఏడ్చేటట్టు ఉన్నా. మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ అట్ వన్ సైడ్. I will not answer that question. They can do it. Today, Telugu రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం, మోహన్ బాబు యూనివర్సిటీ. రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు, 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీలోంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది, పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. It's an open book, you know, they can come. Akkad and another one great thing is that
ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30-35% ఉంటుంది. ఆర్గనైజేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, యూనో, అది మా గుడి. గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్.